గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షల తేదీలైతే ఖరారు చేశారు. అలాగే అంగన్వాడీ పోస్టులకు వివిధ జిల్లాల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాకుండా ఈ నెల 15వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 15 నుంచి రైల్వే ఉద్యోగ భర్తీ పరీక్షలు. ఓకే, ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రైల్వే పరీక్షలకు రంగం సిద్ధం. ఓకే, 1.4 లక్షల ఉద్యోగాల కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సిబిటీను నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దాదాపు 2.44 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షను 3 దశల్లో జరపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొదటి దశ ఈ నెల 15వ తేదీ నుంచి 18 వరకు, రెండో దశ ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు, మూడో దశ 2021 జూన్లోగా ముగుస్తుందని తెలిపింది. పరీక్షకు 4 రోజుల ముందుగానే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని చెప్పింది. పరీక్షలను పూర్తి స్థాయి కోవిడ్-19 నిబంధనలతో నిర్వహిస్తున్నామని, అభ్యర్థుల ఉష్ణోగ్రత మొదలుకొని మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరాలను తప్పనిసరి చేసినట్టు తెలిపింది. పరీక్షా సెంటర్లను అభ్యర్థులకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 15న జాబ్ మేళా. ఈ న్యూస్ అయితే మనకు కడప జిల్లా నుండి వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి మనం వివరాలు చూద్దాం. ఈ నెల 15న కడపలోని టీటీడీసీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీ మనోహరన్ తెలిపారు. శిక్షణా కార్యక్రమాలతో సంబంధం లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కలవని చెప్తున్నారు. అయితే పూర్తి వివరాలకు ఇక్కడ సెల్ నెంబర్ ఇచ్చారు, ఈ సెల్ నెంబర్ కాల్ చేసి మనం వివరాలని తెలుసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్ ఏది అంటే 9063125346. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అంగన్వాడీల్లో పోస్టులకు నోటిఫికేషన్. ఓకే, ఈ న్యూస్ అయితే మన కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చింది. ఓకే, ఒకసారి మనం వివరాలు చూద్దాం. పెదలంక దళితవాడలో ఖాళీ అయిన అంగన్వాడీ కేంద్రం కార్యకర్త పోస్ట్ భర్తీకి సిడిపిఓ ప్రసన్న విశ్వనాథ్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెదలంకకు చెంది 1 జూలై 2020 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు గల స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీ లోపల అందచేయాలని చెప్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కార్యకర్త చాబత్తిన మేరీ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత మండవల్లిలో మండవల్లి ఐసీడిఎస్ కార్యాలయం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఈ నెల 23వ తేదీ లోపు స్వయంగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు అందజేయాలని సిడిపిఓ వి దీప్తి శుక్రవారం తెలిపారు. మండవల్లి మండలంలో మండవల్లి, దయ్యంపాడు, గురివిల్లిపేట, అయ్యవారి రుద్రవరం, కానుకొల్లు, పెరికెగూడెం, తక్కెళ్లపాడు గ్రామాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ముదినేపల్లి మండలంలోని తేరగూడెం, విశ్వనాథ్రిపాలెంలోని పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానికులు వివాహితురాలు అయి ఉండాలని చెప్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత తోట్లవల్లూరు. తోట్లవల్లూరు మండలంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఉయ్యూరు ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారిని గాయత్రీ దేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక మినీ అంగన్వాడీ కార్యకర్త బీసీఏ పాముల లంకలో అంగన్వాడీ సహాయకురాలు ఎస్సీ పోస్టులకు ఈ నెల 28వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు. 10వ తరగతి చదవడంతో పాటు 21 సంవత్సరాల నిండిన 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులని చెప్తున్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని గాయత్రీదేవి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అంగన్వాడీ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్. ఈ న్యూస్ అయితే మనకు అనంతపురం నుండి వచ్చింది. గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు. 855 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. 11 నుంచి 19 వరకు దరఖాస్తుకు అవకాశం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం అనంతపురం సంబంధించిన అంగన్వాడీ పోస్టుల వివరాలు చూద్దాం. ఓకే, జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను కలెక్టర్ గంధం చంద్రుడు శుక్రవారం జారీ చేశారు. జిల్లాలో 17 ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 855 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను ఆయన విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాజెక్టుల కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఖాళీలు 132 కాగా అంగన్వాడీ హెల్పర్ల ఖాళీలు 656, మినీ అంగన్వాడీల పోస్టులు 67 ఉన్నాయని చెప్తున్నారు. నోటిఫికేషన్ను ఆయా ఐసీడిఎస్ ప్రాజెక్టుల కార్యాలయంలోనూ,
ఖాళీలు ఉన్న అంగన్వాడీ కేంద్రాల పరిధిలోను సచివాలయాల్లో నోటిఫికేషన్ను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రోస్టర్ అనుగుణంగా ఆయా ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకేమంటున్నారంటే చూడండి, గత నోటిఫికేషన్ రద్దు అంటున్నారు. సో ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. గతంలో అందించిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో ఖాళీల భర్తీలకు విడుదల చేసిన నోటిఫికేషన్ సవరణ, రోస్టర్లో గందరగోళం తదితర అంశాలపై వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన ఉన్నతాధికారులు గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.